أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد صدق الله العلي العظيم وصدق النبي الكريم صلى الله عليه وسلم జగన్నాథాయ దేవాయ దయాదాక్షిణ్యమూర్తే ధర్మ నిర్ణయ కాలే చతుర్థ్యం ధర్మాధికారిణే నమస్తుతే జగన్నాథ తవమహం శరణం గతః సేవే యతామేవ యాచే చ తామేవ శరణం గతః తేన వ్యాపీ సుమార్గేన నేతు మరసింహం ప్రభు తటాస్తు కరుణామాయుడవు వరపదార్థము నాకు నామస్వరముతో ప్రారంభించుతున్నాను. ఈశ్వరా నిన్ను తప్ప మరి ఎవరికి మేము ఆరాధింపము. నీ యొక్క సహాయమునే మేము అప్యాచించుము. మరి ఎవరి సహాయం మాకు అక్కర్లేదు ప్రభు. మోక్షము లభించు తిన్నని మార్గము మాకు చూపుము. నీ అనుగ్రహములకు పాత్రులైన వారి మార్గము మాకు చూపుము. నీ అగ్రహునకు గురి అయిన వారి తోవ నుండి మమ్ము రక్షించుము. ఆమీన్. మహజనులారా, ఇది కలియుగము. మనం చూస్తున్నాము ఈ రోజుల్లో దుష్టాచారాలు, అనాచారాలు, అన్యాయాలు, అక్రమాలు మితిమీరిపోయినాయి. దీని కారణం ఏంటంటే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప. ఇటువంటి భేదభావాల వల్లనే మనలో ఈ కలహాలు జరుగుతున్నాయి. మనం చూసినట్లయితే మానవులంతా సమానము, ఏ మాత్రం భేదం లేదు. ఏంటంటే భాష భేదం ఉండటం వల్ల మనము అర్థం చేసుకోలేకపోతున్నాము. హిందూ సోదరులు ఏమంటారు? శివ పార్వతి సంతానం అంటారు. ముస్లిం సోదరులు అంటారు ఆదం హవా సంతానం అంటారు. క్రిస్టియన్స్ వాళ్ళు ఏమంటారు? ఆదం ఆడవ సంతానం అంటారు. ఇబ్రాహిం అన్నా, అబ్రహం అన్నా, బ్రహ్మ అన్నా, నేమ్ ఆఫ్ 1%. ఏంటంటే భాష భేదం ఉండటం వల్ల మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ధర్మగ్రంథాల్లో కూడా ఇదే చెప్పబడినది, నా చర్మనోన రక్తశాన మాంసం శాస్తీనః నా జాతీర్ ఆత్మనో జాతి వ్యవహార ప్రకల్పిత. జాతి అనేది చర్మానికి కానీ, రక్తానికి కానీ, మాంసానికి కానీ, హస్తి పంజరానికి కానీ ఉందా? లేదు. కేవలం మనం కల్పించుకున్నట్టు మాత్రమే. అదేవిధంగా సప్తధాతు సమంపిండం సమయోని సముద్భవం ఆత్మజీవ సముత్పన్నం వర్ణనానికి ప్రయోజనం. సప్తధాతు అంటే మానవుని శరీరం 7 ధాతులతో తయారైంది. అందరూ ఒకే ధోరణ పుడతారు, కానీ వేరే ధోరణ పుడతారా? లేదు. మరి ఆత్మకు భేదం లేనప్పుడు మనం ఎందుకు కలహించుకోవాలా ఒకరిని ఒకరు? అందుకో శంకరాచార్యుల వారు ఏం చెప్పినారు అంటే, జాతి నీతి కుల గోత్ర దేశ వేష భాష అభిమానం ఉన్నంత వరకు నువ్వు నిజమైన ఈశ్వరుని భక్తుడు కానీ కావన్నారు. ఇవన్నీ భేదభావాలు పెట్టుకోద్దు. రెండు జాతులు, స్త్రీ పురుషుడు, రెండో జాతులు, మన అందరం ఒకటే. ఏ విధంగా అంటే నీళ్లు అన్నా, తన్ని అన్నా, జల్లన్నా, మాయ అన్నా, ఆబన్నా, ఆ వస్తువు మారుతుందా? భాష భేదము. దేవుడు అంటారు, అల్లా అంటారు, గాడ్ అంటారు, పరమాత్మ, పరమేశ్వర్, ఏ అందరూ ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. కానీ ఆ పరమాత్మ పరమేశ్వర్ ఒకే ఒక్కడు. 10 మంది దేవుళ్ళు లేరు. ఎవరికైనా అడగండి, దేవుళ్ళు ఎంతమంది అంటే ఒకే ఒక్క దేవుడు అంట. 10 మంది దేవుళ్ళు ఉంటే ముస్లింస్లోని ఒక విధంగా పుట్టియాలా, హిందువులను ఇంకో విధంగా పుట్టియాలా, క్రైస్తవులను ఇంకో విధంగా పుట్టియాలా? అలా జరుగుతుందా? లేదు. ప్రతి మానవుడికి 2 కాళ్ళు, 2 చేతులు, 2 చెవులు, 2 కళ్ళు, 1 ముక్కు, అందరికీ సరి సమానంగా ఉన్నాయి. మరి ఈ భేదం దేనికోసం? నీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అనేది.
ఆకాశం నుంచి వర్షం వర్షిస్తుంటే సర్వ మానవులకు సమానంగా వర్షిస్తుంది. కానీ అది కాదు, ముస్లింలకు ఒక వర్షము, హిందువులకు ఇంకో వర్షము, క్రైస్తవులకు ఇంకో వర్షం అని వర్షిస్తుందా? లేదు. ఆకాశం నుంచి సూర్యుడు ఉదయిస్తే అందరికి సమానంగా వెలుగుస్తున్నారు. సర్వమానవులు శాసిస్తే గాలి కూడా ఆక్సిజన్ సమానం అందరు. కానీ పోనీపై ముస్లింస్ ఏమో కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తున్నారు, హిందువులేమో ఆక్సిజన్ పీలుస్తున్నారు అని అట్లా ఉందా? లేదు. ఈ భేదభావాలు దేనికోసం? ఈ భేదభావాల తారతమ్యాల వల్లనే మనలో ఈ కలహాలు పెరిగిపోతున్నాయి. ఈ భేదభావాలు తీసేయాల, మన అందరం ఒకటే, అందరికి కలిసి. ఎందుకంటే మన భారతదేశము రత్నాల లాంటి భారతదేశము. ఇక్కడ ఈ భారతదేశంలో అనేక జాతుల వారు, కులాల వారు, మతాల వారు నివసిస్తారు. ఇటువంటి పుణ్యభూమి మీద మన జన్మ నిజానికి గర్వ కారణము. ఇటువంటి పుణ్యభూమి మీద మనం కొట్లాడుకుంటూ ఉంటే ఏదైనా ఫలితం దక్కుద్దా? లేదు. అందుకోసం మనం కలిసికట్టుగా ఉండాలంటే, మన భారతదేశానికి శాంతి రావాలంటే ఏం చేయాలి? దీనికి కారణమేంది? అశాంతి దేనివల్ల జరుగుతుంది అనేది మనకు తెలిసిపోయింది. కానీ శాంతి రావాలా, మన భారతదేశంలో శాంతిగా ఉండాలంటే ఏం చేయాలా? అందుకోసం మా గురుగారైన హజరత్ మౌలానా సిద్దిక్ దీందార్ చంపేశ్వర్ సాహాబ్ హిబ్లా కుదురుసరాలజీ గారు పంచ సూత్రాలను తయారుపరిచినారు. ఈ పంచ సూత్రాల ద్వారానే యావత్తు భారతదేశంలో శాంతి ఏర్పడుతుంది. దాని తప్ప మరి ఏ విధంగా కూడా శాంతి ఏర్పడే. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఎన్నో సోషలిజం వర్క్లు నడుస్తున్నాయి, దానదాతలు అన్నదాతలు ఏదో చేస్తున్నాయి, అయినా కూడా శాంతి అనేది ఏర్పడతలే. శాంతి ఏర్పడటానికి మూల కారణం ఏంటంటే పంచసూత్రాలు. ఆ పంచసూత్రాలు ఏంటంటే, ఏకో జగదీశ్వర, ఈ జగత్తుకు ఈశ్వరుడు ఒక్కడే అని సర్వ మానవులు విశ్వసించాల, ఆనాడే మనం శాంతి అనేది ఏర్పడుతుంది, లేకుంటే ఎట్టి పరిస్థితులకు ఏర్పడదు. అది రెండోది, ఏకో జగద్గురు, ఈ జగత్తుకు గురువు కూడా ఒక్కడే ఉండాలి. 10 మంది గురువులు ఉన్నారనుకోండి, అక్కడ శాంతి అనేది ఏర్పడుతుందా? లేదు. ఆ గురువు అంటాడు నేను చెప్పినట్టు నడవాలా, ఇంకో గురువు అంటాడు నేను చెప్పినట్టు నడవాలా, అక్కడ వ్యత్యాసం అనేది జరుగుతుంది. అందుకోసమే శాంతి అనేది ఏర్పడదు. అందుకోసమే ఏకో జగదీశ్వర, రెండోది ఏకో జగద్గురు, మూడోది సర్వ అవతార సత్య. అంటే ఈ భూలోకంలో 1,24,000 అవతార పురుషులు అవతరించినారు. దేనికోసము? సర్వ మానవులకు సత్య మార్గంలో నడిపించడానికి, ముక్తి మార్గం చూపెట్టడానికి. సర్వ 1,24,000 అవతార పురుషులు వాళ్ళందరూ సత్యము. రాముల వారు సత్యము, కృష్ణుల వారు సత్యము, జీసేసు, మోసేసు, బౌద్ధ, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరూ సత్యమే, ఎవరు కూడా ఇది చేయొద్దు, అందరు సత్యము. అలా నాలుగోది సర్వ ధర్మ గ్రంథ సత్య, ధర్మ గ్రంథాలన్నీ సత్యమే. దేనికి ధర్మ గ్రంథాలు దేనికోసం వస్తాయి? సర్వ మానవులకు సత్య మార్గంలో నడిపించడానికి. ఏ ధర్మ గ్రంథాల్లో కూడా ఆయన కొయ్యన్రా సంపండ్రి అని ఎక్కడ కూడా రాసి లేదు. సర్వ మానవులని కల్ప పని చేస్తుంది, కానీ విడదీసే పని చేయరు. అదే విధంగా సత్పురుషులు సర్వ మానవులని కల్ప పని చేస్తారు, విడదీసే పని చేయరు. ఐదోది సమ్మేళన ప్రార్థన, అందరు కలిసి ఆ పరమాత్మ పరమేశ్వరుని ప్రార్థన చేయాలి. దీని గురించి కొంచెం మనం వివరంగా తెలుసుకుందాము. ఈ పంచసూత్రాల్లో ఏంది అసలు, మన ధర్మ గ్రంథాలు ఏం చెప్తున్నాయి? అయితే ఏకో, ఎందుకంటే మన హిందూ సోదరులకు అందరికీ తెలుసు 4 యుగాలని. ముందు ఏ యుగం? కృతయుగము. దాని తర్వాత త్రేతయుగము. దాని తర్వాత ద్వాపరయుగము. తదంతరము కలియుగము. ఇప్పుడు నడుస్తుంది కలియుగము. ప్రతి యుగంలో ఒక అవతార పురుషులు వస్తారు. కృతయుగంలో ఎవరు వచ్చినారు? శివుల వారు వచ్చినారు. శివుల వారి వచ్చి సర్వ మానవులకు సత్య మార్గంలో నడిపించి వాళ్ళకు ఒక ముక్తి మార్గాన్ని చూపెట్టినారు. ఆయన చెప్పిన అడుగు జాడలు నడిస్తే ముక్తి మోక్షం దొరికేది. ఆయన యొక్క మంత్రం ఏముండేది? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని జపం చేస్తే ముక్తి దొరికేది. దాని తర్వాత కృతయుగం తర్వాత త్రేతయుగం వచ్చింది. త్రేతయుగం ఏమిటి? రాముల వారి యుగము. రాముల వారి యుగంలో ఓం నమ శివాయ అంటే ముక్తి దొరుకుతా? దొరకదు. ఎందుకంటే ఆ యుగం గడిచిపోయింది. రాముల వారి యుగము అంటే ఆ యుగానికి అధిపతి ఎవరు? రాముల వారు. రాముల వారి యుగంలో రాముల వారి చెప్పిన బాటలు నడిస్తేనే ముక్తి మోక్షం దొరుకుతుంది. అయితే ఆయన యుగంలో మంత్రం ఏమండేది?
ఓం రామాయ నమః రామ రామ అని జపం చేయాల, అప్పుడు ముక్తి దొరికేది. దాని తర్వాత ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగం ఎవరిది? శ్రీకృష్ణుల వారి యుగము. శ్రీకృష్ణుల వారి యుగంలో ఓం నమ శివాయన్న కూడా ముక్తి దొరకదు, ఓం రామాయణ కూడా ముక్తి దొరకదు. ఏమనాల? ఓం కేశవాయ నమః, కృష్ణ కృష్ణ అని జపం చేయాల, చేస్తే ముక్తి మోక్షం దొరుకుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉండే, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉండే, అటల్ బిహారీ ప్రైమ్ మినిస్టర్ ఉండే, అందరూ ఉండే, వాళ్ళందరూ సత్యమే. ప్రస్తుతం ఇప్పుడు ఎవరు ఉన్నారు? మోదీ సర్కార్. ఆయనది నడుతుందా లేదు? రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీది నడుతుందా? ఇప్పుడు ప్రస్తుతం యుగం ఇప్పుడు ఎవరున్నారు? వాళ్ళదే నడుతుంది. అదే విధంగా కృతయుగము, త్రేతయుగము, ద్వాపరయుగము. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుల వారు ఏమన్నారంటే, భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 26 మీరు కూడా చూసుకోవచ్చు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహంతా సర్వ పాపభ్య మోక్షయిషామి మాశుచః. అంటే దీని అర్థం ఏంటి? అన్ని ధర్మాలను వదిలిపెట్టి నా యొక్క ధర్మంలో, నా యొక్క శరణంలో వచ్చినట్లయితే మీకు ముక్తి మోక్షం లభిస్తున్నది. అన్ని ధర్మాలు అంటే ఏ ధర్మం? క్రైస్తవ ధర్మమా? ఇస్లాం ధర్మమా? కాదు కాదు. శ్రీ మదాది విష్ణు మత్స్య కూర్మ వరహ నరసింహ వామన భార్గవ రాఘవ రాఘవ దాకా వచ్చిన ధర్మాలన్నీ వదిలిపెట్టేసేయి, వచ్చి నా ధర్మంలో చేరు. నా ధర్మంలో వచ్చి నేను చెప్పినట్లు నా బాటలో నడిచినట్లయితే మీకు ముక్తి మోక్షం దొరుకుతుందని చెప్పినారు. అదేవిధంగా ఇంకేమన్నారు శ్రీకృష్ణుల వారు? భగవద్గీత అధ్యాయం 16 శ్లోకం 23 యహ శాస్త్ర విధి ముస్తుజ్య వర్తతే కామకారత నససిద్ధిమ వాప్నోతి న సుఖం నా పరాంగతి. దీని అర్థం ఏంది? ధర్మ గ్రంథాల్లో చెప్పబడిన విధానానికి విడిచి ఏ మానవుడైతే తన ఇష్టానుసారం జీవిస్తాడో ఆ మానవుడికి ముక్తి దొరకదు, మోక్షం దొరకదు, చివరికి సుఖము కూడా ప్రాప్తించదని ఎవరు చెప్పినారు? శ్రీకృష్ణుల వారు చెప్పినారు. కానీ ఇప్పుడు ఏ యుగం ఇది? కలియుగము. కలియుగంలో కలికి అవతార మహాపురుషుని ద్వారానే ముక్తి మోక్షం లభిస్తుంది, లేకుంటే ఎట్టి పరిస్థితిలో కూడా ముక్తి మోక్షము లభించదు. అయితే ఆ కలికి అవతార మహాపురుషుడు ఎవరు? ఆయన ఎక్కడ జన్మిస్తారు? వారి మాతాపిత యొక్క నామధేయం ఏది? వారి గ్రంథం ఏది? వారి ఆత్మిక వాహనం ఏది? వారి స్థూలదేవ వాహనం ఏది? ఇవన్నీ తెలుసుకోవాలా? వద్ద తెలుసుకోవాలంటే ఏం చేయాలా? ధర్మగ్రంథాలు చదవాలా. ధర్మగ్రంథాల్లో ఏ విధంగా అయితే మనము భారతదేశంలో ఉన్నాము, నివసిస్తున్నామో, భారతదేశంలో నివసించినప్పుడు భారతదేశము లా ప్రకారంగా నడవాలా, దానికి విరుద్ధంగా నడవద్దు. దానికి విరుద్ధంగా నడితే ఏమైతే? లోనికి వెళ్ళిపోదు అనే కదా. మన భారతదేశ చట్టపరంగా నడితే అన్ని సుఖం జరుగుద్ది. అదేవిధంగా మనకి ఈ యుగం, యుగ పురుషుణ్ణి తెలుసుకోవాలంటే ధర్మగ్రంథాల పట్ల మనం నడవాల. ధర్మగ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఈ కలియుగంలో కలిగే అవతార పురుషుడు ఎవరు? అంటే కృతయుగము, త్రేతయుగము, ద్వాపరయుగాల్లో అవతరించిన అవతారిక ఋషులు, మునులు, సాధు, సూఫీ, మహాపురుషులు అందరు తమ తమ ధర్మ గ్రంథాలలో భవిష్యవాణి చేసినారు ముందు నుంచే. ఏమని? ఆ కలికి అవతార ఎక్కడ జన్మిస్తారు, వారి మాతాపిత యొక్క నామధేయం ఏది, వారి గ్రంథం ఏది, వారి ఆత్మిక వాహనం ఏది, వారి స్థూలదేవ వాహనం ఏది, ఇవన్నీ కూడా ముందే భవిష్యవాణి చేసినారు. కానీ మేము చదవు కదా, అందుకో తెలియదు. అందుకోసం ఏమని కదా? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిచ్చల చిత్తం, నిచ్చల చిత్తే జీవన ముక్తి అన్నారు. అంటే కనీసం మన ధర్మ గ్రంథాలు మనం తిరిగేయకున్నా సరే, కనీసం ఈ సాధు సంతులతో కూర్చోవాల, 5 నిమిషాలు కూర్చుంటే ధర్మ జ్ఞానం అనేది తెలుస్తుంది, దానివల్ల మనకు ముక్తి మార్గం అనేది దొరుకుతుంది. అయితే కృతయుగము, త్రేతయుగము, ద్వాపరయుగము గడిచిపోయింది, ఇది కలియుగము. కలియుగంలో కలికి అవతార మహాపురుషుని గురించి 1000 సంవత్సరాల క్రితమే ఋషులు, మునులు, సాధు, సూఫీ, మహాపురుషులు అందరూ తమ తమ ధర్మగ్రంథాల్లో భవిష్యవాణి చేసినారు. ఆ కలికి అవతార మహాపురుషుడు ఎక్కడ జన్మించినారు అని మనం చూసినట్లయితే కలికి పురాణము 1:2 శ్లోకం 15 చూడవచ్చు. ద్వాదశయం శుక్లపక్షే మాధవే మాసి మాధవం జాతం తదృశతు పుత్రం పిత్రో రుష్టు మానసం. ద్వాదశయం అంటే
ద్వా అంటే రెండు, దశ అంటే పది, ద్వాదశ అంటే పన్నెండో తారీఖు నాడు శుక్లపక్షమున సోమవారం నాడు తెల్లవారుజామున ఆ కలికి అవతార మహాపురుషుడు జన్మిస్తారని ఎక్కడ రాయి ఉన్నది? కలికి పురాణంలో రాదు. దానికే ముస్లిం సోదరులు ఏమంటారు దశ? బారా రబ్బిల్ అవ్వల్కే దీన్ పైదా హోంగే వల్కే లిహవా. బారా రబ్బిల్ అంటే బారా అంటే పన్నెండు, రబ్బిల్ అవ్వాలంటే శుక్లపక్షమున, అంటే భాష భేదం అంతే. ఇప్పుడు ఎవరైనా హిందూ సోదరులు ముస్లిం సోదరులు కూడా పోయి అన్నా కొంచెం నీళ్ళు ఇవ్వంటే ఆ ముస్లిం సోదరు అంటారు నాకు నీళ్ళు పానీ ఉన్నది అంటారా? అంటే ఆయన మూర్ఖత్వం, అది అర్థం చేసుకోలే భాషకి. నువ్వు నీళ్ళన్నా పానీ అన్నా తన్ని అన్నా జల్లన్నా మాయన్నా అర్థం చేసుకుని మనం ఇవ్వాలి అంతే. కానీ ఏదో సాధు సంతులు వచ్చి ఏదో చెప్పినారు పోయినారంటే అది కాదు ముఖ్యం. ఏం చెప్తున్నారు దాన్ని అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నా అమెరికా పోయినారు అనుకోండి, అక్కడ నీళ్ళు ఇమ్మంటే ఇస్తారా? ఇయ్యారు. ఎందుకు? ఈ భాష సంస్కృతం అనేది అక్కడ అమెరికాలో నడవదు, ఆంగ్లం నడుతుంది కదా, వాటర్ అనాలి అక్కడ. అర్థం చేసుకుని ఉండదు. అయితే ఆ కలికి అవతార మహాపురుషుని యొక్క తల్లిదండ్రుల పేరు కూడా క్లుప్తంగా రాయబడి ఉన్నది. కలికి పురాణము అంశం ఒకటి అధ్యాయం రెండు శ్లోకం నాలుగు రాయబడి ఉన్నది. ఏమని? తచిత్వ పుండరీకక్ష బ్రహ్మనోన మిదం బ్రవి శంబలే విష్ణు యశస్సో గ్రహే మధుర్భవయహం సుమత్యం మధుర్విభో కన్యాయం తన్ని దేశతం. ఆ కలికి అవతార మహాపురుషుని యొక్క కన్ను ఎట్లా ఉంటాయంట? కమల పువ్వులాగా ఉంటాయి. తల్లి పేరేది? సుమతి. తండ్రి పేరు విష్ణు భక్త. ముందు మనం ఇది అర్థం చేసుకోవాలా, సుమతి అంటే దాని అర్థం ఏంటి? సుమతి మంచి గుణాల స్త్రీ. విష్ణు భక్త, విష్ణు అంటే దేవుడు, భక్త అంటే భక్తుడు, దేవుని భక్తుడు. కానీ ఆమె ఎక్కడ జన్మిస్తాడంట? శాల్మల దీపే శంబల గ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మాతా సుమతి పితా విష్ణు భక్త. ఆయన ఎక్కడ? శాల్మల దీపంలో జన్మిస్తారంట. శాల్మ దీపం అంటే ఈ రోజు కాలంలో చాలా మందికి తెలియదు. ఎందుకు? పూర్వము ఈ భూమండలం మొత్తానికి ఏడు దీపాలలో విభజించినారు. మన ఈ భారతదేశానికి ఏమంటారు దశ? జంబూ దీప అంటారు. జంబూ దీప ఎందుకన్నారు? దానికి ఒక పేరు, ఏదో ఒక కారణం ఉంటుంది. మన భారతదేశానికి జంబూ మహారాజు పరిపాలించినారు, అందుకోసమే జంబూ దీప అని వచ్చింది. అదే కాక ఇంకో విషయం ఏంటంటే మన భారతదేశంలో జామ పండ్లు అధికంగా పండుతాయి. మన భారతదేశంలో పండినట్లు ఇతర ఏ దేశాల్లో కూడా పండవు, అందుకనే మన భారతదేశం జంబూ దీప అన్నారు. కానీ ఆ కలికి అవతార మహాపురుషు ఎక్కడ జన్మిస్తారంట? శాల్మల దీపంలో జన్మిస్తారంట. శాల్మల దీపం అంటే దేనికంటే? అరబ్ దేశానికి అంటారు. ఎందుకన్నారు శాల్మల దీపం అంటే? ప్రతి దూది నున్నంగా మరింత ఎక్కువగా పండే దేశము అరబ్ దేశము. అక్కడ పండినట్లు దూది ఇతర ఏ దేశాల్లో కూడా పండదు, అందుకని శాల్మల దీపంలో జన్మిస్తారని చెప్పారు. అప్పుడు శాల్మల దీపం అరబ్ దేశంలో ఆ కలికి అవతార మహాపురుషుడు జన్మించినప్పుడు ఇక్కడ మన హిందూ సోదరులు ఒక ప్రశ్న ఏర్పడుతుంది, ఆ కలికి అవతార మహాపురుషుడు మన భారతదేశంలో జన్మించాలా కానీ అరబ్ దేశంలో ఎందుకు జన్మించిండు? అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క ఇది భారతదేశం ఒక్కటేనా ఆ పరమాత్మ పరమేశ్వరుడి, లేకుంటే సమస్త భూలోకం ఆ పరమాత్మ పరమేశ్వరుడా? సమస్త భూలోకం మొత్తం ఆ పరమాత్మ పరమేశ్వరుడే. అయితే ఎక్కడ పాపాలు మితిమీరిగా ఉంటాయో అక్కడ అవతార పురుషులు అవతరిస్తారు. 1400 సంవత్సరాల క్రితము అరబ్ దేశంలో పాపాలు మితిమీరి ఉండే, జూదము వ్యభిచారము దొంగతనము ఏ ఆడపిల్లలు పుట్టినగా సజీవంగా దహనం చేయటము ఇలాంటి ఘోరమైన పాపాలు అక్కడ జరిగేది. ఆ పాపాలను అరికట్టడానికి ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఆ కలికి అవతార మహాపురుషుణ్ణి శాల్మల దీపంలో అవతరించడం జరిగినది. ఆ కలికి అవతార మహాపురుషుడు జన్మించి కూడా ఇప్పటికీ 1441 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ మన హిందూ సోదరులు ఇంకా ఆ కలికి అవతార మహాపురుషుడు వస్తాడు అని వేచి చూస్తున్నారు. ఎందుకంటే మనం ధర్మగ్రంథాలు చదవం, చదవనప్పుడు ఎట్లా తెలుస్తుంది? చదివితే మన ధర్మగ్రంథాలు ఏం రాయబడి అనేది తెలుస్తాయి. అయితే ఆ కలికి అవతార మహాపురుషు అవతరించినాడు, వాళ్ళ తల్లి పేరు సుమతి. దానికే ఇప్పుడు ఏమన్నా అమెరికా పోతే నీళ్ళంటే దొరకవు, ఏమన్నాడో వాటర్ అన్నాడా? అదేవిధంగా శాల్మ దీపంలో ఆ కలికి అవతార మహాపురుషుడి తల్లి పేరు సుమతి అన్నారు కదా,
ఇప్పుడు సుమతి అని చెప్తే అక్కడ అరబ్ దేశాలు ఎవరైనా చెప్తారా? ఎందుకు సంస్కృతం అక్కడ నడవదు, అరబీ భాషలో ట్రాన్స్లేషన్ చేయాలి. ఏమన్నా సుమతి అంటే ఏమంటారు? ఎవరైనా ముస్లిం సోదరులు ఉంటే వాళ్ళకి తెలుసుకోవచ్చు, సుమతిని ఆమీనా అంటారు. ఆమీనా అంటే అచ్చే అఖ్లాఖ్ వాలీ ఔరత్, మంచి గుణాల స్త్రీని ఆమీనా అంటారు. విష్ణు భక్త, దేవుని యొక్క భక్తుడు, దానికి అరబీ భాషలో ఏమంటారు? అబ్దుల్లా. అబ్దుల్లా అబ్దుల్లా అల్లాక బందా. అబ్దుల్లా అన్నా, విష్ణు భక్త అన్నా, సుమతి అన్నా, ఆమీనా అన్నా, వాటర్ అన్నా, నీళ్ళన్నా, తన్ని అన్నా, జల్లన్నా, మాయన్నా ఒకే ఒకటి. భాషా భేదము, తత్వం మాత్రము ఒకటే. ఆ కలికి అవతార మహాపురుషుడు షాల్మల ద్వీపంలో జన్మించినాడు. అయితే ఆ కలికి అవతార జన్మించి అందరికి ముక్తిదాయక మహామంత్రం కూడా చెప్పినారు. ఇప్పటి కూడా మనం చూస్తున్నాము పెద్ద పెద్ద పండితులు పురోహితులు చనిపోయే ముందు చివరి సమయంలో ఆసానా సమయంలో సామ్యతలో రాయబడి ఉండదు. ఏమని? ఇది ముక్తిదాయక మహామంత్రం, కలియుగ మహామంత్రం. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఏమంటారు? ఇది అన్కహి మంత్రం అంటారు. అన్కహి మంత్రం అంటే దీని గురించి వివరంగా చెప్పబడలేదు. ఆ కలికి అవతార మహాపురుషుడు వచ్చినప్పుడు దీని గురించి చెప్తాడు వివరంగా. అందుకోసం పోతులూరి వీరబ్రహ్మం గారు ఏమన్నారు? పంచాక్షరి మహామంత్రము పఠన చేయురన్నా, పఠన చేసిన యముడు పారిపోవునన్నా, పారిపోయిన అంబా ఫలమిచ్చునన్నా, ఫలము నొందిన వాడే పరమగురుడన్నా. ఇక ఈ జన్మము దుర్లభమురా, ఓరి సహజన్మ సహకార సద్గురుని గనరా. నిజమైన గురువుని తెలుసుకోవాలా ఈ కలియుగము, కలియుగంలో కలికి అవతార మహాపురుషుని గురించి తెలుసుకోవాలా. తెలుసుకుంటేనే ముక్తి లేకుండా. శాస్త్రాలు ఏమని రాయబడినది? ఆహార నిద్ర భయ మైథునాని సమాని స్నరాణం పశునం జ్ఞానం నారాణం అధికో విశేషు జ్ఞానం నహిమే పశుభి సమాని. ఆహారం అంటే తినటము, భయ అంటే బలపడటం, నిద్ర అంటే పడుకోవటం, మైథునాని అంటే పిల్లల్ని కనటం. ఇది జంతువునికి మానవునికి సమానం. ఏమైనా తేడా ఉందా? జంతువు కూడా తింటుండు, మానవుడు కూడా తింటుడు. జంతువు కూడా పనుకుంటుంది, మనం కూడా పనుకుంటున్నాం. అది కూడా భయపడుతుంది, మనం కూడా భయపడుతున్నాం. అది కూడా పిల్లల్ని కంటుంది జంతువు, మనం కూడా పిల్లల్ని కంటున్నాం. ఏమైనా తేడా ఉందా? లేదు. తేడా ఉన్నది ఏంటంటే ఒకే ఒకటి తేడా. ఏంది? జ్ఞానం నరాణం ఆదికో విశేషో జ్ఞానం నహినే పశుభి సమాని. అంటే ఆ పరమాత్మ పరమేశ్వరుడు మానవునికి మాత్రమే జ్ఞానం ఇచ్చిండు, పశువులకి ఇయ్యలే జ్ఞానం. జ్ఞానం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ జ్ఞానానికి ఉపయోగించి ముక్తి మార్గాన్ని మనమే ఎంచుకోవాలి. మనం పుట్టంగానే ఉద్యోగాలు చేస్తున్నామా? ఏదైనా వృత్తి నేర్చుకుంటున్నామా? లేదే. జ్ఞానం ఉన్నది కాబట్టి మిమ్మల్ని మిమ్మల్ని అన్ని నేర్చుకుంటున్నాం. జానేడు పుట్ట కోసం ఇన్ని తిప్పలు పడుతున్నాం, ఇన్ని కష్టాలు పడుతున్నాం, కానీ ముక్తి కోసం ఏమీ లేదు. అందుకోసమే ముక్తి కోసము మనము ఏం చేయాలా? ధర్మగ్రంథాలు చదవాలా, సాధు సంతులతో కూర్చోవాలా, జ్ఞానం అనేది తెలుసుకోవాలా. తెలుసుకొని ముక్తిదాయక మహామంత్రాన్ని చదవాలా. ఆ ముక్తిదాయక మహామంత్రం తులసి ఆకుతో తులసి ఆకుతో నీళ్ళలో కానీ పాలలో కానీ ముంచి తీర్థానికి పోస్తారు. పోసినప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తారు, అని. ఇది సామ్వేదలో రాయబడి ఉండదు. ఎందుకంటే ముక్తి దొరుకుతారు. అది షార్ట్ ఫామ్. ఫుల్ ఫామ్ ఏంది? ఆ కలికి అవతార మహాపురుషుడు వచ్చేసాడు కదా, ఫుల్ ఫామ్ చెల్లి. భాషా భేదాన్ని పెట్టుకొని అర్థం చేసుకుంటే ఏమీ అర్థం కాదు. భాషా భేదాన్ని తీసేది అర్థం చేసుకుంటే అర్థమైంది. దీని హా హా అంటే అది లా ఇలాహా హూ ఇల్లల్లాహు హీ ముహమ్మదు రసూలుల్లాహ్. దీని అర్థమేంటి? ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఒకే ఒక్కడు, రెండు అనేది లేనే లేడు. ఇంతకుముందు చెప్పిన ఏకేవో న దిద్యో యతస్తేన బ్రహ్మాణ విష్ణు సూర్యో అగ్ని చంద్ర తారక ఏకం బ్రహ్మ ద్వితీయం నాస్తి నైనానా నాస్తే కించన్. ఆ పరమాత్మ పరమేశ్వరు ఒకే ఒక్కడు, రెండు అనేది లేనే లేడు, కించద్దు కూడా లేడు. ఏకం సత్ విప్రహ బహుదా వదంతి. ఆ పరమాత్మ పరమేశ్వరు ఒకే ఒక్కడు, ఆయనకి ఎన్నో పేర్లతో పిలవడం జరుగుతున్నది. అందుకోసమే తులసి సంగ్రాంపులంలో రాయబడినది తులసిదాసు, అందరికి తెలిసిన విషయం తులసిదాసు. ఆయన ఏమన్నారంటే, లా ఇలాహా హరినే పాపం ఇల్లల్లాహు పరమ పదం జన్మ వైకుంఠ ప్రాప్నోతి
తు జపే నామే మొహమ్మదం. లాయిలాహా హరణే పాపం. లాయిలాహ అంటే నీ పాపాలని పోతాయి, ఇల్లల్లాహ అంటే నీ ఆయుష్ పెరుగుద్ది, మహమ్మద్ రసుల్లా అంటే వైకుంఠ ఏంటి అంటారు సంస్కృతంలో, స్వర్గానికి అంటారు. నువ్వు స్వర్గంలో వెళ్ళిపోతావు అని ఎవరు చెప్తున్నారు, మీరా నేనా? తులసి సంగ్రాంపురంలో తులసిదాస్ గారు చెప్తున్నారు, ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. అయితే సోదర మహాశైలారా, ఈ చిన్నామె విన్నపం మీ మీద ఏంటంటే, ఇది కలియుగము, కలియుగంలో అందరూ కలిసి కట్టుగా ఉండి భేదాభావాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాల్సిందిగా ధర్మ గ్రంథాలు కానీ ఇదే చెప్తున్నాయి. అయితే ఏమని రాసిందంటే, ముత్పిండ మేకో బహుభాండ రూపం సువర్ణ మేకం బహుభూషణామి ఓగోకు శీరం బహుదేను జాతం ఏకహ పరమాత్మ బహుదేను వర్తి. అంటే ముత్పిండ మేకం అంటే కుండలు చూస్తే రకరకాలుగా ఉంటాయి కానీ మట్టి మాత్రం ఒకటే. ఆభరణాలు చూస్తే రకరకాల ఆభరణాలు ఉంటాయి, బంగారం మాత్రం ఒకటే. ఆవులు చూస్తే తెల్లావు నల్ల ఆవు ఎర్ర ఆవు ఉంటాయి, కానీ పాలలో ఏమైనా తేడా ఉంటుందా? అంతా ఒకటే ఉంటుంది. అదేవిధంగా ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఒకే ఒక్కడు, కానీ ఆయనకి ఎన్నో పేర్లతో పిలవడతాం. నేను ఇంత చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మశుద్ధిలేని ఆచారమతియేల భాండశుద్ధిలేని పాకమేళ చిత్తశుద్ధిలేని శివ పూజలేల విశ్వదాభిరమ వినోరమ. మండప్ మే గణేష్ విఘ్నేశ్వర కే గణేష్ మహారాజ్ కే హమ్ లోగ్ ఆయ ఏకతా మొహబ్బత్ సబ్సే ప్రేమ్ హోనా ఔర్ హమారే గురుజీ జగత్ హజరత్ మౌలానా సిద్దీక్ దీన్దార్ చంద్ర సాహ్ కుబుల్ ఆలం ఖుదాదీస్ తమామ్ ఇన్సాన్ మొహబ్బత్ సే ప్రేమ్ సే క్యూంకే ఏక హీ ఖుదా ఏక హీ అల్లాహ్ గాడ్ పరమాత్మా కుచ్ భీ కహే వో ఏక హీ హై తో ఇసీ వజహ్ సే తమామ్ ఇన్సాన్ ఖుదా కే భేజే హువే హైన్ సబ్సే మొహబ్బత్ కర్నా హై చాయే భాషా కో జో హై అలగ్ అలగ్ మానో మే కర్తే హై హమ్ ఉస్కో జబ్ నికాల్తే హై తో హమ్ బడే లోగ్ జ్ఞానీ లోగ్ జబ్ మిల్తే హై తో సమాజ్ కే తమామ్ ఇన్సానో మే జో హై సర్ పంజా సర్ కహతే హై సభీ మిల్కర్ మొహబ్బత్ ప్రేమ్ సే రహనా ధర్మ కే ఆచార్ పే చల్నా గురువో కే ఆచార్ పే చల్నా ఉసీ కా హై క్యూంకే ఉన్నే బతా దే హమారే శక్తి భీ శాంతి భీ భారత్ కే వాసియో కే ముక్తి హై ప్రీత్ మే శక్తి శాంతి హమారే అందర్ జో హై తో అవతారీ ఋషియో కీ జో హై ఉన్కే ఉపర్ చల్నే సే హమారే అందర్ ముక్తి హోతీ జో అవతార్ కహతే హై ఉస్కో అరబీ మే పైగంబర్ బోల్తే హై పైగంబర్ కే మానే అవతార్ కే తెలుగు మే సంస్కృత మే అంతిమ ఋషి అంతిమ చివరాకు వచ్చేవాడు ఆఖరి మే ఆనే వాలా ఉర్దూ మే అరబీ మే కహతే ఖాతిమున్ నబీన్ తో హమ్ ఇస్కో జో హై సమ్జేంగే తో హమారే అందర్ ప్రేమ్ పైదా హోతా మొహబ్బత్ పైదా హోతీ తమామ్ ఇన్సానో కే అందర్ భలాయీ కా అవతార్ అల్లాహ్ చాహతా హై కే సబ్ కో జో మిలాప్ కరే ఔర్ ఉస్కే జ్ఞాన్ మే ధ్యాన్ మే రహే ఉస్కే జిక్ర మే రహే తో హమారే కో జో హై ఇస్నే బతాయా యోగి హృదయాని గమ్యం వందే విష్ణు భయభ్రమ్ సర్వలోకైకినాథం. విష్ణు సారే జగత్ కే తమామ్ ఇన్సానో కే హై తో ఉస్మే యోగి తపస్ కర్నే వాలే ఉస్కే అందర్ రహతా బోల్ కే విష్ణు అవతార్ కహాన్ రహేంగే యోగి తపస్ కర్తే హై ఉన్కే హృదయ మే రహేంగా. తో యహీ బాత్ జో హై ఖురాన్ షరీఫ్ మే బతాయా గయా జో ముత్తఖీ పరహేజ్గార్ హై ఉన్ లోగో కే ఖల్బ్ మే రహేంగా బోల్ కే. तो तमाम इंसान यही बताएंगे सच्चे लोगों से मिलकर रहो बेमना बदे गुरु गुरु ही परमा गुरु ने गुरु का दलिए का गुरु तानुंडी गुड़ी रीति गुरु लोग गुरु है ना धर्म गुरु मोहम्मद विश्वदाबी रमन गुरु नहीं है तो आचार समझ में नहीं आता सच्चाई समझ में आती और झूठ से मिला रहता है. सच्चाई को पाने के वास्ते नेक इंसानों के साथ है जैसे सदगुरुओं के लोगों के साथ सच्चे लोगों के साथ रहने से हमारे अंदर प्रेम मोहब्बत पैदा होती और इन सब का हम यहाँ के जो है लोगों का शुक्र अदा करते हैं कमेटी का और जो मौका दिया गया बड़ा अल्लाह ताला वाखद अल्हम्दुलिल्लाह. भाइयों बुजुर्गों दोस्तों, मैं यहाँ के चेयरमैन शेखर साहब का और कमेटी का अपनी जानिब से और अपनी जमात की जानिब से शुक्रिया अदा करता हूँ. शुक्रिया थैंक यू सबका भी शुक्रिया अदा करता हूँ और आए हुए मेहमानों का भी शुक्रिया अदा करता हूँ. शुक्रिया थैंक यू. ये
వినాయక మండపానికి విచ్చేసిన మొహల్లలో వారికి